Hi friends, welcome to the channel profitmaster.in. Nenu mee RP. Ee roju 25th May, repo ante 26th May ki Nifty ki Bank Nifty ki levels ela unnai, trend ela undi, ade vidhanga prati roju manam rendu stocks gurinchi discuss chestunnam. Ee roju kuda rendu stocks gurinchi chuddam. Straight away manam Nifty technical ga chart chuddam, daily candlestick chart. So idi daily candlestick chart Nifty di. सो ई हाईस नि क्रॉस चेयडम इप्पुडु कोंचेम कष्टंगा उंदी एंदुकंटे ई सीरीज मनकी रावे रेंडु रोजुलो थर्सडे रोजु मनकी एफएनडी एक्सपायरी उंदी कोंत इंट्राडे वोलटालिटी उंटदी अनुकुन्नाम अदे जरुगुता उंदी ई रोजु कूडा हायर लेवल लो ओपन अयिना कानी कोंत डाउन साइड लो क्लोज काटन जरिगिंदी अयिते इप्पुडु उन्न डेटा प्रकारं चूस्ते एक्सपायरी वच्ची 15,200-250 ओक 50 पॉइंट्स प्लस आर माइनस 15,200 की దగ్గరలోనే మంత్ ఎక్స్‌పైరీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు వరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే సో ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 15,115 మనం నిన్న కూడా అదే అనుకున్నాం అక్కడ మంచి సపోర్ట్ ఉంది సో అక్కడికి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 15,028 దట్ ఇస్ 15,030 ఆ లెవెల్ లో మంచి సపోర్ట్ వస్తుంది అక్కడ కూడా మనం బై చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి सो नेक्स्ट मंत सीरीज मन की आल टाइम हाई नी टेस्ट चेसे अवकाश चाला एक्कुव मोरोवर इप्पुडु रोल ओवर्स जरुगुता उंटाई इंडेक्स परंगा गानी स्टॉक फीचर्स लो रोल ओवर्स एक्कुवगा जरुगुता उंटाई नेक्स्ट टू डेज सो काबट्टी कोंचेम कॉशियस गा उंडाली इंट्राडे वोलटालिटी नी दृष्टिलो पेट्टुकोनी मन ट्रेड प्लान तयार चेसुकोनी आ रकंगाने ट्रेड चेयोच्चु इंकोकटी मनं रेपटिकी की लेवल अदे विधंगा रेंज कूडा चूद्दाम रेपटिकी की लेवल वच्ची 15,040 अदे विधंगा रेंज चूस्ते 15,398 नुंचि 15,020 वरकु मनकि टोटल गा ఒక బ్రాడ్ రేంజ్ కనబడుతుంది నిఫ్టీ లో ఇది స్పాట్ నిఫ్టీకి సంబంధించింది సో డైలీ మనం ట్రేడ్ చేసుకోవడానికి 20 పాయింట్స్ నిఫ్టీ లో 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ లో ఒక ట్రేడ్ స్ట్రాటజీ అది బ్లాగ్ లో రాయటం జరుగుతుంది ఆ బ్లాగ్ అడ్రస్ ఇది మీరు బ్లాగ్ చూడొచ్చు సో నెక్స్ట్ మనం స్ట్రేట్ అవే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ సో ఇప్పుడు ఈ రోజు కొంచెం డౌన్ సైడ్ వచ్చినా కానీ అంటే హై లో ఓపెన్ అయ్యి కాస్త ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా కానీ పెద్దగా మొమెంటం లో వీక్నెస్ అయితే లేదు ఇది ఫర్దర్ గా కూడా అప్ సైడ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బై అండ్ డిప్స్ అనే చెప్పొచ్చు సో ఇప్పుడు మనకి మంచి సపోర్ట్ 34,000 దగ్గరలో ఉంది సో హైయర్ లెవెల్ లో మాత్రం మనకి నెక్స్ట్ హై రెసిస్టెన్స్ 35,000 అండ్ 35,800 ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సో 35,000 ఈ సిరీస్ కి క్రాస్ చేయడం కష్టం అని చెప్పొచ్చు ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం చూస్తే సో 35,000 కి దగ్గరలోనే ఎక్స్‌పైరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి 34,500 నుంచి 35,000 మధ్యలో మనకి ఎఫ్ఎన్ఓ ఎక్స్‌పైరీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు వరకు ఉన్న డేటా ప్రకారం కొంత మార్తే మారొచ్చది రేపటి డేటాను బట్టి అదే మాక్సిమం మారకపోవచ్చు అని అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సినారియోలో చూస్తే ఆ రేంజ్ కనబడుతుంది सो దీంట్లో కూడా మనకి మంచి సపోర్ట్ మాత్రం 34,050 దగ్గర మంచి సపోర్ట్ కనబడుతుంది ఆ లెవెల్స్ కి వస్తే మనం ఒక 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇంట్రాడే కావచ్చు అది పొజిషనల్ గా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి హైయర్ లెవెల్ లో మనకి 35,800 త్వరలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేబీ నెక్స్ట్ వీక్ ఆ లెవెల్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇది బ్యాంక్ నిఫ్టీ అదే విధంగా రెండు స్టాక్స్ అనుకున్నాం ఆ రెండు స్టాక్స్ ఇప్పుడు చూద్దాం సో రెండు స్టాక్స్ లో ఒక స్టాక్ కాల్గేట్ పామలివ్ కాల్పాల్ సో ఇది ఈ రోజు మంచి మొమెంటం స్ట్రాంగ్ బ్రేక్ అవుట్ విత్ గుడ్ వాల్యూమ్స్ మనకి 1660 దగ్గర బ్రేక్ అవుట్ ఇచ్చింది అక్కడి నుంచి 1709 దగ్గర క్లోజ్ అయ్యింది దీన్ని మనం కొంత పుల్ బ్యాక్ లో బై చేయొచ్చు రేప్ కావచ్చు లేదా ఒక రెండు రోజులు ఆగినా సరే ఒక డౌన్ సైడ్ కి వస్తే ఒక చిన్న కరెక్షన్ లాంటిది వస్తే దాంట్లో మనం ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది మనకి మంచి ఎంట్రీ పాయింట్ వచ్చి 1675 సో ఇక్కడి నుంచి ఒక 25-35 పాయింట్స్ డౌన్ అయితే మనకి ఒక ఎంట్రీ పాయింట్ వస్తుంది అక్కడ మనం దీంట్లో ఎంటర్ కావచ్చు టెక్నికల్ గా స్టాప్ లాస్ వచ్చి 1650 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు 1652 ఈ బ్రేక్అవుట్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ కి డౌన్ సైడ్ కన్నా కొంచెం కింద 1650 ఆర్ 1648 ఆ లెవెల్స్ లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అయితే హైయర్ లెవెల్ లో మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర పొజిషన్స్ లో ఉంటే ఫస్ట్ లెవెల్ 1735 ఇక్కడ కొంత హాల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న లెవెల్ మాత్రం ఆల్ టైం హై లో ఉంది సో మనకి ఎక్కడ సప్లై అయితే లేదు కానీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం ఇది ఒక హర్డిల్ లాగా ఉంటుంది ఇక్కడ
सो 1735 ఒక హర్డిల్ మనకి సో దాని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ 1800 వరకు వెళ్ళొచ్చు సో మనకి ట్రేడ్ ప్లాన్ ఎట్లా ఉండాలంటే 1675 లో మనం బై చేస్తే 1648 ఆర్ 45 ఆ ప్రాంతంలో స్టాప్ లాస్ పెట్టుకొని 1800 మన టార్గెట్ పెట్టుకోవచ్చు సో అట్లా మనం దీంట్లో ప్లాన్ చేసి కాల్పల్ లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది ఇది గ్రాసిమ్ గ్రాసిమ్ లో మంచి ర్యాలీస్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్ స్టాక్స్ లో మంచి ర్యాలీ వచ్చింది మధ్య మధ్యలో కరెక్షన్స్ కూడా వచ్చాయి ఇందులో కూడా ఒక చిన్న కరెక్షన్ వచ్చింది ర్యాలీ తర్వాత సో మనకి అరౌండ్ 1450 ఆ లెవెల్స్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1374 దగ్గర ట్రేడ్ అవుతుంది అయితే మనకి ఇక్కడ ఒక మంచి డిమాండ్ ఏరియా ఉంది దాన్ని ఈ రోజు కూడా మళ్ళీ ఈ ఏరియాని టెస్ట్ చేసింది సో హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇంట్రాడే లాంటి ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు ఇది కొంచెం మొమెంటం తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో ఇక్కడ మంచి బేస్ ఫామ్ అవుతా ఉంది మనకి ఈ లెవెల్స్ లో సో ఈ లెవెల్స్ లో మనం ఎంట్రీ అయితే మనకి స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది 1350 కన్నా కొంచెం 2-3 రూపీస్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో 1440 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ అయితే ఈ ఫాల్ ని 61.8% రీట్రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అది నియర్ అబౌట్ 1440 ఆర్ 1450 ఆ లెవెల్స్ కి రావచ్చు సో ఇది గ్రాసిమ్ గ్రాసిమ్ లో కొంచెం పొజిషనల్ గా ఇది ఇంట్రాడే కోసం కాదు సో మేబీ 1 వీక్ 10 డేస్ 15 డేస్ వరకు దీన్ని హోల్డింగ్ చేస్తూ ఈ స్టాక్ లో కూడా మనం ఎంటర్ కావచ్చు సో మనం రెండు స్టాక్స్ చూసాం ఒకటి గ్రాసిమ్ ఇంకొకటి కాల్గేట్ పామోలివ్ రెండింటిలో కూడా మనకి కొంత బయింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది సో వాటిలో మనం ఒక పొజిషనల్ గా ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకొని దాంట్లో ఎంటర్ కావచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా చేసుకుంటే నీట్ గా మనీ వస్తాయి సో అది కూడా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉందండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఒక రెండు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం ఎలా ట్రేడ్ చేయాలనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో